ప్రజల ఆశీర్వాదమే బలమని రానున్న 30 ఏళ్లలో కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి పదవి చేపడతారని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి ఏలూరు శేషన్ సభ్యులు ఆళ్ళ నాని అన్నారు. జగనన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక 50వ డివిజన్ వివి నగర్ లో ఆళ్ళ నాని చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక వివి నగర్ కు చేరుకున్న ఆళ్ళ నానికి నగర మేయర్ షేక్ నూర్జహాన్, పెద్దబాబు దంపతులు ఘన స్వాగతం పలికారు. ముందుగా స్థానికంగా ఉన్న దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి ఆళ్ళ నాని, మేయర్ షేక్ నూర్జహాన్, పెద్దబాబు దంపతులు పూలమాల వేసి నివాళులర్పించారు. వివి నగర్ లోని ఇంటింటికి తిరిగిన ఆళ్ళ నాని స్వయంగా పీపుల్ సర్వే నిర్వహించారు. లబ్ధిదారులు, ఇంటి యాజమానులు అనుమతితో స్టిక్కర్లు అంటించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని ఈ కార్యక్రమం పాంప్లెట్లు పంచే స్టిక్కర్లు అంటించే కార్యక్రమం కాదన్నారు. ఈ కార్యక్రమానికి కోఆప్షన్ సభ్యులు నీతు, విజయ్ కుమార్, జయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నేర్పు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు, కార్పొరేటర్లు, సభ్యులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వారి గుండెల్లో పెట్టుకున్నారు అనటానికి నిదర్శనం రాష్ట్రవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా మొదలైనటువంటి నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమం. పెద్ద ఎత్తున ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మరి ఈ కార్యక్రమం మేయర్ గారి డివిజన్లో ప్రారంభం కావటం, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించడం మీ మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలు కొనసాగించాలని, పథకాలు కొనసాగించడానికి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆశీర్వాదాలు, మా మద్దతు ఇస్తామని ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు ముందుకు రావటం మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు గారు ఎంత చులకనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వారి ఇళ్లలో కాదు, వారి ఇళ్ల బయట ఉన్నటువంటి ఆ గోడల మీదో తలుపుల మీదో స్టిక్కర్ల రూపంలో కాదు, ఆయన మా గుండెల్లో ఉన్నారని నిరూపిస్తూ ఈరోజు వేలాది మంది పేద ప్రజలు
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయితే ఎంత చులకనగా చంద్రబాబు నాయుడు గారు దీని ఏదో ఒక ఎన్నికల ప్రచారం లాగాను లేకపోతే ఇది ఒక స్టిక్కర్లు అంటించే కార్యక్రమము లేకపోతే పాంప్లెట్లు పంచే కార్యక్రమం గాను అత్యంత చులకనగా ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను కూడా ఇంత చులకన భావంతో మాట్లాడటం అనేది నిజంగా ఆయన నీచమైనటువంటి మనస్తత్వానికి ఇది నిదర్శనం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతా ఉన్నారు ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ఉందో ఆ పరిపాలనకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు పలుకుతూ ఉన్నారు రానున్నటువంటి కాలంలో కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని నినదిస్తూ ఉన్నారు తప్పకుండా వీరి ఆశీర్వాదాల బలంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన ప్రజా సంక్షేమ పరిపాలన ప్రజా పరిపాలన ద్వారా తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో ప్రతిపక్షాల విమర్శలను ప్రతిపక్షాల కుయుక్తులను కుట్రలను కూడా ప్రజలే స్వచ్ఛందంగా తిప్పికొట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రావటం ఒక ఎత్తు అయితే రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికలే కాదు భవిష్యత్తులో రానున్నటువంటి 25-30 సంవత్సరాల వరకు కూడా మేము ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎన్నుకుంటాం అలా ఎన్నుకుంటేనే మా పేద కుటుంబాలు అదేవిధంగా మా ప్రాంతాలు ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతాయని స్వచ్ఛందంగా మద్దతు పలకటం మరి ఈరోజు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అందిస్తున్నటువంటి ఆశీర్వాదాలకు వారు ఇస్తున్నటువంటి మద్దతుకు మేము మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పరిపాలనను పేద ప్రజలకు మరింత చేరువగా మరి తీసుకువెళ్లే కార్యక్రమంలో మేమందరం కూడా మేము మా కార్యకర్తలు గృహసారథులు అందరం కూడా మరింతగా భాగస్వాములు అవుతామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.